హాయ్ హలో నమస్తే నేను శ్రావణి యా మనం ఒక వెరీ స్పెషల్ ప్లేస్ కు వచ్చాం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం వెనకల ఒక పెద్ద ఫిష్ ఉంది మనం అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం దగ్గర ఉన్నాము ఫర్ ది ఫస్ట్ టైం కూకట్పల్లిలో ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ని ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా ఈ ఇలాంటి అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియమ్స్ ని మనం దేశ విదేశాల్లో చూస్తూ ఉంటాం లైక్ ప్యారిస్ దుబాయ్ అలాంటి ప్లేసెస్ లో చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో అయితే మనకి మెట్రో నగరాల్లో చూస్తూ ఉన్నాం కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ని తీసుకురావడం జరిగింది అసలు ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం విశేషాలు ఏంటి అంటే ఇందులో ఎలాంటి ఫిషెస్ ఉన్నాయి ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి లైక్ ఈ టన్నెల్ ని ఎన్ని మీటర్లతో ఏర్పాటు చేశారు అనేది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించిన అన్ని విశేషాలు కూడా వనిత టీవీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది చలో మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు అండర్ వాటర్ టన్నెల్ ఆర్గనైజర్ ఓనర్ రాజారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి అసలు ఈ అండర్ వాటర్ టన్నెల్ ఒక స్పెషాలిటీ ఏంటి అసలు ఇది ఎన్ని మీటర్లతో ఏర్పాటు చేశారు అలాగే ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి టైమింగ్స్ ఏంటి అసలు చిన్నపిల్లలకి టికెట్ ఎంత ఉంటుంది పెద్దవాళ్ళకి అడల్ట్స్కి టికెట్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం వారితో మాట్లాడి గత 2 సంవత్సరాల కరోనా తర్వాత అమ్మ ఈ ఇండస్ట్రీ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అనేది మేము దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ మలేషియాలో కానీ విజిట్ చేసి ఈ విధంగా టనల్స్ పెడితే బాగుంటుంది దీనికి పబ్లిక్ రెస్పాన్స్ బాగొస్తుంది ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల మంది మన దేశం నుంచి విదేశాలకు పోయేసి ఈ టనల్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చూసి దానికి పోతూ ఉంటారు వారిని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది చేస్తారు ఫస్ట్ టైం దీన్ని మన మైసూర్ కర్ణాటకలో మైసూర్లో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా అది చాలా అద్భుతంగా ఒక మాకు మంచి వ్యాపారం కలిగించింది దాని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా దాని తర్వాత వైజాగ్లో మనం ఈ సెట్టింగ్ని ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము మన కేడిఆర్ సార్ ఆహ్వానం మేరకి ఇక్కడ మేము రావడం జరిగింది ఎందుకంటే వారు మాకు హెచ్ఎండిఏ గ్రౌండ్ అప్పుడే టెండర్ ఉంటాం ఆ టెండర్లో మాకు ఈ గ్రౌండ్ రావటం April 14th నాడు ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించామమ్మా ఇది June 20 వరకు మన జంటనగర్ ప్రజలను అలరించనుందమ్మా ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా హాలిడేస్ కావటం కొంచెం వర్షం డిస్టర్బెన్స్ అవుతుందని దాని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా దుబాయ్ టెంట్లు కూడా వీటన్నిటికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ టెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసామమ్మా దీంట్లో చెప్పాలంటే దగ్గర దగ్గర 2000కు పైగా చేపలను మనకి ఇట్లా పెట్టడం జరిగింది అదే 500 వెరైటీ ఫిషెస్ని మనం దీంట్లో ఉంచాము ఈ ప్రదర్శన ప్రతిరోజు పొద్దున 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుపుతున్నాము దీనికి టికెట్ పెద్దవారికి 150 రూపాయలు 3 సంవత్సరాల పిల్లలకి టికెట్ ఎటువంటిది ఫ్రీ వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకి 120 రూపాయలుగా పెట్టడం జరిగిందమ్మా ఇది సుమారుగా ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూర్చుంటున్న పని ఎందుకంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహించాలంటే దగ్గర దగ్గర సుమారుగా 400 మంది స్టాఫ్ కావాలా అదేవిధంగా ఈ పార్కింగ్ కంట్రోల్ చేసుకునే దానికోసం కానివ్వండి సెక్యూరిటీ కానివ్వండి 60 మంది సెక్యూరిటీ తోటి ఇదేవిధంగా ఎస్పెషల్లీ ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఆక్సిజన్ బేస్డ్ ఆక్సిజన్ ఉంటేనే బతుకుతాయి లేదా ఏది బతకదు ఈ టనల్ సుమారుగా 200 అడుగులు పొడుగు 8 అడుగులు వెడల్తోటి అండర్ వాటర్ టనల్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా 20కి పైగా జైంట్ అక్వేరియమ్స్ అంటే పెద్ద అక్వేరియమ్స్ కూడా పెట్టడం జరిగింది రకరకాల చేపలు మనకి ఎందుకంటే కొన్ని దీంట్లో వైల్డ్ చేపలు ఉంటాయి కొన్ని ఫ్రెండ్లీ చేపలు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ జాతికి సంబంధించిన చేపలను ఆదేశాలు పెట్టడం చేయడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఒక గొప్పతనం ఏంటంటే సముద్ర జలాల్లో లభించేటటువంటి డీప్ సీలో లభించేటువంటి చేపలు కూడా మనం ఈ ప్రదర్శనలో పెట్టాము దీనికోటం వాటర్ అంతా కూడా కాకినాడ నుంచి సీ వాటర్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా దాని స్కిమ్మర్ ద్వారా ప్రతిరోజు 24 గంటలు ఈ వాటర్ని ప్యూరిఫై చేస్తూ ఈ షోని నిర్వహిస్తూ ఉన్నాము ఇది చాలా వ్యయప్రయాసాలతో కాదు చాలా శ్రమతో కూడుకున్న పని సుమారుగా 18 మంది కార్మికులు పొద్దున 9 మంది రాత్రి 9 మంది వీటిని బారగాస్తూ ఈ చేపలకి ఏం కాకుండా చూసుకుంటూ ఉన్నారు సందర్శకులు తాకిడి ఇప్పటికీ మాకు ఎక్కువగానే ఉంది ఎందుకంటే కొంచెం ఈ మధ్య మధ్యలో కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం బిజినెస్ డల్గా ఉంది ఇంకా ముందు ముందు రోజుల్లో ఎందుకంటే ఈ తుఫాన్ ఉంటున్నారు ఈ తుఫాన్ పోతే కూడా ఇంకా మంచి పబ్లిక్ వస్తుంది మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము ఇది June 20th వరకు మాత్రమే మన ఈ గ్రౌండ్స్లో నిర్వహించుతున్నాం థ్యాంక్ యూ అంటే పబ్లిక్ మూమెంట్ ఎలా ఉంది ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్పాలమ్మా ఎందుకంటే ఈ కుక్కడపల్లి సరౌండింగ్ ఏరియా అయితే ఉందో ఈ కుక్కడపల్లి కావచ్చు మళ్ళీ హైటెక్స్ కావచ్చు అదేవిధంగా జంట చుట్టుపక్కల నుండి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కువ మంది నాకు తెలిసి శాలరీ బేస్డ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కావచ్చు ఇతర కంపెనీస్లో కావచ్చు పనిచేసుకునే జీవనోపాధి పొందేటువంటి ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా సాటర్డే సండే ఎక్కువగా వస్తున్నారు మిగతా రోజుల్లో చాలా రష్ తక్కువగా ఉంటుంది అండర్ వాటర్ టన్నెల్ ఆర్గనైజర్ రాజారెడ్డి గారు చెప్తున్నారు మొత్తానికి ఇక్కడ 2000కు పైగా ఫిషెస్ ఉన్నాయి 500 రకాల ఫిషెస్ ఉన్నాయని చెప్తున్నారు అలాగే టైమింగ్స్ చూస్తే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెనింగ్ ఉంటుంది అని చెప్తున్నారు ఇక పిల్లలకి సంబంధించి టికెట్స్ విషయాన్ని కనుక చూసుకుంటే 3 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం ఫ్రీ ఉంటుంది ఆపై 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం 120 రూపాయలు ఆ పైన 10 సంవత్సరాలకి పైన అంటే అడల్ట్స్కి కనుక చూసుకున్నట్లయితే 150 రూపాయలు
వేల టికెట్ వరకు ఉంటుందని చెప్తున్నారు. యా ప్రస్తుతం మనం ఇక్కడ ఒక ఎక్వేరియం కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్వేరియం దగ్గర ఉన్నాం. మనకు సాధారణంగా అయితే ఇళ్లలో చిన్న చిన్న ఎక్వేరియాలు ఉంటాయి, కానీ ఇక్కడ కాస్త కొంచెం పెద్ద సైజులో ఎక్వేరియం ఉంది. చూడొచ్చు మనం ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, రకరకాల ఫిషెస్ కలర్స్ చూడొచ్చు, పింక్ ఎల్లో యా వైట్, ఇట్లా చిన్న చిన్న ఫిషెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ దీనికి కింద ఒక శాండ్ వేశారు, దీనికి అంటే ఇక్కడ ఎల్లో కలర్ శాండ్ వేశారు. చూడొచ్చు చిన్న చిన్నవి చూడడానికి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి, అంటే చూస్తేనే ఎంతో పీస్ ఆఫ్ మైండ్ లాగా అనిపిస్తుంది, చాలా రిలాక్సేషన్ అనిపిస్తూ ఉంటుంది ఈ ఎక్వేరియంలు చూస్తూ ఉంటే కూడా. యా ఇక్కడ చూడొచ్చు పింక్ కలర్ ఫిష్, ఇందులో రకరకాల ఫిషెస్ ఉన్నాయి. ఇందాక మనకు ఆర్గనైజర్ చెప్పినట్టుగా కూడా 2000కు పైగా ఫిషెస్ అయి ఉన్నాయి, అలాగే 500 వెరైటీస్ ఫిషెస్ ఉన్నాయని కూడా చెప్పారు. కానీ ఇందులో మాత్రం చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఎక్వేరియం కూడా ఉన్నాయి. అంటే పెద్ద ఫిషెస్, చిన్నవి, మిడిల్, అంటే టైప్ ఆఫ్ అండ్ అలాగే సైజెస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్నవి, అంటే వీటికి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయింగ్ కూడా చేస్తూ ఉంటారు, అంటే క్లీనింగ్ సెషన్ కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ పైన చూడొచ్చు మనం, అంటే ఇక్కడ ఆక్సిజన్తోనే కూడా ఇవన్నీ సర్వైవ్ అవుతూ ఉంటాయి, కాబట్టి వీటికి అనుగుణంగా ఆక్సిజన్ వీటికి అందే విధంగా కూడా ఇక్కడ కింద ఒక ఆక్సిజన్ అనేది కూడా ఇక్కడ పెట్టారు. మనం ఇది చూడొచ్చు. అసలు ఈ ఫిషెస్ అన్నీ చూస్తూ ఉంటే కూడా ఎంతో చాలా, అంటే చాలా రిలాక్సేషన్, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. మామూలుగా సమ్మర్ వెకేషన్కి ఇది ఒక సమ్మర్ డెస్టినేషన్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి పిల్లలు అయి ఉండొచ్చు, లేదా టీనేజ్ పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. చూడొచ్చు మనం ఇక్కడ జనాలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. మనం ఇందాక ఒక ఎక్వేరియం చూసాం కదా, ఇది ఇంకొక ఎక్వేరియం, అందులో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, ఇందులో వాటికంటే కాస్త పెద్ద ఫిషెస్ ఉన్నాయి. యా చూడొచ్చు ఇందులో కూడా కలర్ కలర్, అంటే ఎల్లో కలర్ బ్లాక్ చూడండి, ఒక వెరైటీ ఫిష్ కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది, చూడంగానే ముద్దొచ్చేస్తుంది. ఎల్లో వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ ఎల్లో కాంబినేషన్ ఫిషెస్ కూడా ఉన్నాయి. కింద కలర్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు, అంటే చూడడానికి కలర్ఫుల్గా ఉండడానికి, అంటే పిల్లలు చూడంగానే అట్రాక్ట్ అవ్వడానికి అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడొచ్చు అవన్నీ కూడా, అంటే సాధారణంగా ఇలాంటి ఫిషెస్ మనం ఓషన్లో, అంటే లైక్ సముద్ర గర్భంలో చూస్తూ ఉంటాం, అంటే భూగర్భంలో చూస్తూ ఉంటాము సముద్ర భూగర్భంలో. కానీ అవి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఎక్స్పో లాగా ఇక్కడ పెట్టి, ఎక్వేరియంలో పెట్టేసి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది. యా జనరల్గా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు సమ్మర్ వెకేషన్ అని, కానీ ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వస్తే మాత్రం పిల్లలకి చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే వస్తుందని చెప్పొచ్చు. పేరెంట్స్ కూడా ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొస్తే కనుక వాళ్ళకి కూడా ఒక ఎంజాయ్మెంట్ అనేది మస్ట్గా దొరుకుతుంది ఇక్కడ అని చెప్పొచ్చు. యా ఇందాక చూసాం కదా ఎక్వేరియమ్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఫిషెస్ని చూసాం కదా, ఇక్కడ కూడా ఒక ఫిష్ ఉంది. ఇది చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉంది, లైక్ చూడడానికి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇదైతే సాధారణంగా మనకి ఇక్కడైతే కనిపించదు, ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండే ఫిషెస్ మాత్రమే, వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఎక్వేరియంలో షో లాగా పెట్టారు, లైక్ ఒక ఎక్స్పో లాగా పెట్టారు. చూడొచ్చు మనం దానికి ఇక్కడ కింద ఫుడ్ కూడా, అంటే ఒక శాండ్ లాగా వేయడం జరిగింది. చూడొచ్చు కంప్లీట్ వైట్ చిన్న చిన్న స్టోన్స్, లైక్ వైట్ సాల్ట్ లాగా ఉంటుంది కదా, చూడడానికి కూడా అలాగ అనిపిస్తుంది మొత్తం అంతా కూడా. యా ఇదొక టైప్ ఆఫ్ ఫిష్, అక్కడ చూడొచ్చు అక్కడ లాస్ట్ అక్కడ పైకి పాకుతూ ఉంటుంది ఫిష్ కూడా, చూడొచ్చు అది. అండ్ దెన్ ఇంకొక ఫిష్ కూడా, మొత్తం ఒక 4 ఫిష్లు ఉన్నాయి, బట్ కాకపోతే ఇందులో ఒకటి పెద్ద ఫిష్, 3 చిన్న ఫిష్లు ఉన్నట్టుగా ఉన్నాయి కనిపిస్తుంది. ఇది దీనికి ఇవి సర్వైవ్ అవ్వడానికి కూడా ఒక ఆక్సిజన్, అంటే ఇక్కడ చూడొచ్చు ఇవి ఆక్సిజన్తోనే ఉంటాయి, ఆక్సిజన్తోనే బ్రతుకుతాయి, కాబట్టి వీటి కోసం ఇక్కడ ఒక ఆక్సిజన్ అనేది పెట్టడం జరిగింది. ఈ వాటర్ని కూడా ప్యూరిఫై చేస్తూ ఉంటారు అని చెప్పారు ఇందాక ఆర్గనైజర్ రాజారెడ్డి గారు, ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తామని కూడా చెప్పారు. చూడొచ్చు ఇది పైకి ఎలా వస్తుందో, చూస్తుంటే కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడొచ్చు ఈ ఫిషెస్ని అన్నిటినీ కూడా, చాలా అంటే చాలా ఒక మంచి సమ్మర్ ఒక డెస్టినేషన్గా అని అయితే చెప్పుకోవచ్చు దీన్ని మాత్రం, ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ వచ్చిందనగానే, హాలిడేస్ వచ్చిందనగానే ఎక్కడికెక్కడో వెకేషన్స్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ కూకట్పల్లిలో ఇది అండర్ వాటర్ టన్నెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనం టన్నెల్ దగ్గరికి వెళ్ళలేదు, టన్నెల్ కంటే బిఫోర్గా ఇక్కడ చిన్న చిన్న ఎక్వేరియమ్స్ పెట్టడం అనేది జరిగింది, మీకు అవి చూపించే ప్రయత్నం చేస్తున్నాం మేము. యా ఇది చూడొచ్చు ఇక్కడ, యా దీని బ్రీతింగ్ స్టైల్ కూడా చూడొచ్చు, యా అది మౌత్ ఓపెన్ చేస్తూ. కొన్ని చేపలు అయితే సాధారణంగా కళ్ళు మూసి పడుకుంటాయి, కానీ కొన్ని డిఫరెంట్ ఫిషెస్ మాత్రం కళ్ళు తెరిచే పడుకుంటాయి. అవి పడుకున్నాయా లేదా అనేది కూడా మనకు తెలియదు, వాటిని టచ్ చేసి చూస్తే మాత్రం. రైట్, మనం చూసాం కదా ఇందాక ఫిషెస్ని, ఇప్పుడు ఇంకో ఎక్వేరియం దగ్గరికి వచ్చాము. ఇందులో మాత్రం స్టార్ ఫిషెస్ ఉన్నాయి, చూడొచ్చు ఇక్కడ ఎల్లో కలర్ అండ్ అలాగే
బ్లాక్ ఆరెంజ్ కలర్ ఇష్ లో కూడా ఇక్కడ స్టార్ ఫిష్ ని చూడొచ్చు ఇంకొన్ని వైట్ కలర్ లో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఫిష్ అంతా కూడా ఇవన్నీ కూడా మనకు సాధారణంగా అయితే మార్కెట్ లో ఇళ్ళల్లో అయితే దొరకవండి అంటే ఇళ్ళల్లో మనం చిన్న చిన్న అక్వేరియంస్ పెట్టుకుంటూ ఉంటాం కానీ ఆ అక్వేరియం లో వేసుకునే ఫిషెస్ మనకు కావాలి అంటే మాత్రం చాలా దూర ప్రయాణం చేసి తెచ్చుకోవాల్సిన సిచువేషన్ అయితే వస్తుంది కానీ ఇక్కడ మాత్రం చూడొచ్చు ఇవన్నీ మాత్రం సముద్ర గర్భంలో ఉండే ఫిషెస్ ఏ చూడొచ్చు ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఈవెన్ దాని బ్రీతింగ్ స్టైల్ చూడొచ్చు ఇక పైన లైక్ యా సీ మన కెమెరామెన్ జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు యా అది ఒక షేప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఈవెన్ దాని టెయిల్ అయి ఉండొచ్చు ఈవెన్ దాని మూమెంట్ స్టైల్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది యా మీకు ఇంకో ఫిష్ కూడా ఉంది ఇక్కడ చివర్లో గనుక చూసుకుంటే రెడ్ కలర్ లో ఒకటి ఉంది అది కూడా స్టార్ ఫిష్ లాగానే ఉంది లైక్ యా ఇక్కడ బ్లూ కలర్ ఫిష్ యా అసలు బ్లూ కలర్ ఫిషెస్ ని మనం చూడడం అంటే చాలా అరుదు అని చెప్పొచ్చు ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ మనం ఇక్కడికి వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మామూలుగా చెప్పాలంటే చిన్న పిల్లలు చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు యా మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు ఇందాక మీకు చెప్పాను కదా రెడ్ కలర్ యా రెడ్ కలర్ స్టార్ ఫిష్ అనేది యా చూడొచ్చు కెమెరామెన్ జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూడండి ఆ స్టార్ ఫిష్ ని రెడ్ కలర్ స్టార్ ఫిష్ ని యా కొంతమంది ఇక్కడ మీరు పబ్లిక్ కనుక చూస్తుంటే యా ఒకసారి పబ్లిక్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తారు పబ్లిక్ కనుక చూస్తుంటే చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ కూడా అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి హాయ్ ఎక్కడ నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ మియాపూర్ యా ఎట్లా అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ చూసాం బాగుంది నువ్వు ఇక్కడ ఇవన్నీ ఫిషెస్ ని చూస్తున్నావు కదా ఎలా అనిపిస్తుంది ఎప్పుడైనా చూసావా ఇలాంటి చూడలేదా ఎంజాయ్ చేస్తున్నావా ఈ ఫిషెస్ ని చూసి ఓకే నువ్వు ఫిషెస్ ని చూసావా ఎలా అనిపిస్తుంది చూస్తుంటే మంచి ఎంజాయ్ చేస్తున్నావా ఎప్పుడైనా వచ్చావా ఇలాంటి ఫిషెస్ ని చూసావా ఇక్కడ హైదరాబాద్ లో సో ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంది ఇదంతా చాలా బాగుంది ఓకే అంటే మీ పిల్లల్ని తీసుకొచ్చారా ఈ ఫిషెస్ ని కూడా చూస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే ఫర్ ది ఫస్ట్ టైం పెట్టారు ఇక్కడ హైదరాబాద్ లో మనకి కుక్కట్పల్లిలో సో ఇదంతా కూడా ఎట్లా ఉంది పిల్లలు ఎంటర్టైన్ చేసేందుకు బాగుంటుంది పిల్లలకు చూపిస్తు మా మనవాడు ఈయన చూపిద్దామని వచ్చాం యా రైట్ ఇందాక మీకు చెప్పాను కదా ఒక వెరీ స్పెషల్ ప్లేస్ అని అదే ఈ అండర్ టెనెల్ యా చూడొచ్చు ఈ అండర్ టెనెల్ కూడా మొత్తము స్కై బ్లూతో కూడా ఇక్కడ ఒక బ్లూ కలర్ బ్లూయిష్ వచ్చేలాగా కూడా ఇక్కడ రెడీ చేయడం జరిగింది పైన ఫిషెస్ అంటే ఇక మనకి సర్ఫేస్ అంటే భూమి ఉపరితల భాగంలో కూడా మనకు సాధారణంగా చేపలు ఉండడం చూస్తాం కదా అలాంటిది సముద్ర అంతర్భాగంలోనే మనం చేపలు ఉండే విధంగా చూస్తాం కానీ ఇక్కడ మాత్రం ఆ పైన సర్ఫేస్లో కూడా ఇదంతా టన్నెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫిషెస్ అన్ని కూడా బయట చూడొచ్చు రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఇదంతా కూడా 200 మీటర్స్ తో కూడా ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కంప్లీట్ గా ఒక 2000కు పైగా చేపలు ఉన్నాయి అలాగే 500కు పైగా రకాల చేపలు ఇందులో ఉన్నాయి చూడొచ్చు మీకు ఇక్కడ మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ కంప్లీట్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి యా లైక్ వైట్ బ్లూ ఎల్లో సమ్ వైట్ అండ్ బ్లాకిష్ లో కూడా చేపలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అంటే దీనికి వాటర్ ప్యూరిఫై అవ్వడం అయ్యే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు అండ్ లైక్ పంపింగ్ కూడా చేస్తున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ పైన అండ్ లైక్ ఇదంతా కూడా ఆక్సిజన్తో నడిచే బ్రతుకుతాయి కాబట్టి కూడా ఇక్కడ అంతా ఆక్సిజన్ దానికి సర్వైవ్ అవ్వడానికి కూడా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ పబ్లిక్ మూమెంట్ కూడా ఎక్కువగానే ఉంది యా టైమింగ్స్ కనుక మనం ఒక్కసారి చూస్తే మార్నింగ్ 11 to 9 10 o'clock వరకు కూడా ఇది ఓపెన్ ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కానీ టికెట్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది లైక్ ఇందాక మనకి ఆయన చెప్పినట్టుగా 3 ఇయర్స్ బిలో వాళ్ళకి ఫ్రీ 3 to 10 ఇయర్స్ వాళ్ళకి 120 10 ఇయర్స్ టు ఇంకా అప్పర్ ఏజ్ లైక్ అడల్ట్స్కి మాత్రం 150 రూపీస్గా చెప్పాడు అంటే ప్రైస్ కూడా అంత హై ఏం ఎక్కువేం కాదు ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది యా ఇక్కడ చూడొచ్చు పంపింగ్ వాటర్ పంపింగ్ చేసేది చూడొచ్చు ఇక్కడ ఫిషెస్ అన్నీ కూడా రకరకాల ఫిషెస్ ఉన్నాయి కొన్ని మార్కెట్లో కనిపించే ఫిషెస్తో పాటు కొన్ని డిఫరెంట్ ఫిషెస్ అంటే మనం ఎప్పుడూ చూడని కొన్ని ఫిషెస్ని కూడా ఇక్కడ చూడొచ్చు మనం పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ వెకేషన్ కాబట్టి హాలిడేస్ వచ్చాయి కాబట్టి
అందరూ ఎక్కడికో ఒకడికి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ ఇక్కడ మన హైదరాబాద్ లోని కూకట్పల్లి నగరంలో ఈ అండర్ టన్నెల్ వాటర్ ఎగ్జిబిషన్ అనేది కూడా ఉంది చూడొచ్చు ఈ అండర్ వాటర్ టన్నెల్ ని ఫిషెస్ ని చూడొచ్చు పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి పెద్దవి చిన్నవి అన్ని సైజ్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ పైన చూడొచ్చు అన్ని పెద్ద పెద్ద ఫిషెస్ అంటే మార్కెట్ లో కనిపించే ఫిషెస్ తో పాటు మనం చూడని ఎప్పుడూ చూడని ఫిషెస్ ని కూడా ఇక్కడ షోకి పెట్టడం జరిగింది మనం ఎంట్రన్స్ లో గనక మనం ఇందాక వచ్చినప్పుడు చూస్తుంటే కూడా ఇదంతా ఒక జెడ్ ఆకారంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ అండర్ వాటర్ టన్నెల్ ని ఒక జెడ్ ఆకారంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మనకి గ్యాప్ కూడా ఇచ్చారు మళ్ళీ దీని తర్వాత ఈ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ మళ్ళీ మనకి ఇక్కడ దాని అండర్ వాటర్ టన్నెల్ ని అంటే ఈ అక్వేరియం లాంటి ఇది చూడొచ్చు మనం లైక్ ఇక్కడ చూడండి పైన ఫిషెస్ మనం అక్కడ చూసిన ఫిషెస్ కి ఇక్కడ చూసిన ఫిషెస్ కి చూడండి డిఫరెన్స్ ఉంటుంది అక్కడేమో అన్ని పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ అన్ని డిఫరెంట్ కలర్స్ ఫిషెస్ ని పెట్టడం జరిగింది పింక్ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు ఒకసారి ఒకసారి ఒక చిన్న పాపతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఎలా అనిపిస్తుంది ఇదంతా It is so like we are seeing this in Hyderabad for the first time. It's very good for the children. Actually, we can educate them what are the types of fishes like that, so they can enjoy. That's why we came today here. Pillale kaakun. Pillale kaakun. Padaval kuda enjoy cheyochu. Like we also become kids with them. ఈ రోజే ఫస్ట్ డే వచ్చారా లేదా ఎస్ వీ నో దిస్ టూ వీక్స్ బ్యాక్ బట్ వీ థాట్ దెర్ విల్ బి రష్ సో వెయిట్ చేసి ఈ రోజు వచ్చాం 60 నుంచి 70 కేజీల ఫిష్ కూడా చూడొచ్చు కొన్ని 60,000 కేజీలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది 600 కేజీలు అలాగే 60 కేజీల ఫిషెస్ ఇలాంటి ఫిషెస్ అయితే మనకు సాధారణంగా ఇక్కడ బయట మార్కెట్లో అయి ఉండొచ్చు మనకి ఇక్కడ ఈ మన ప్రాంతాల్లో అయితే కనిపించేవి ఇవి ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తాయి కానీ ఇవి బయటకు తీస్తే మాత్రం ఒక ఫ్యూ అవర్స్ మాత్రమే ఇవి సర్వైవ్ అవ్వగలుగుతాయి కానీ ఇవి మాత్రం అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బయట అంటే వీటికి అనుగుణంగా ఒక ప్రత్యేకమైన కేర్ తీసుకొని వీటిని ఇక్కడ ఉంచడం జరిగింది యా ఇక్కడ సర్వైవ్ అయ్యే విధంగా కూడా దీనికి సంబంధించి అన్ని అనుగుణంగా కూడా కేర్ తీసుకోవడం జరిగింది చూడొచ్చు పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి అండ్ క్రొకోడైల్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా అంటే పెద్ద ఫిషెస్ 60 కేజీలు అలాగే 600 60,000 కేజీల ఫిషెస్ కూడా ఉన్నాయి అంటే ఈ టెంపరేచర్కి అనుగుణంగా అంటే అవి జీవించే విధానానికి అనుగుణంగా వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది యా రైట్ మనం ఇందాక చూసుకుంటూ వచ్చాం కదా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది ఎండింగ్ పాయింట్ అన్నమాట ఇది ఇక్కడికి ఎండ్ అయిపోయింది దీని తర్వాత మనకు షాపింగ్ ఉంటుంది అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం యా ఇక్కడ చూడొచ్చు ఫిషెస్ ని పెద్ద పెద్ద ఫిషెస్ ని ఉన్నాయి ఇది లాస్ట్ పెద్ద ఫిషెస్ తో ఈ టన్నెల్ ని ఎండ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ వరకు లాస్ట్ అన్నమాట ఈ లాస్ట్ పాయింట్ దెన్ నెక్స్ట్ మనకి షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది యా మనం అండర్ వాటర్ టన్నెల్ తో పాటు ఇక్కడ కొన్ని మనం స్టాల్స్ కూడా చూసాం కదా దాంతోపాటు పిల్లలకి సంబంధించిన ప్లే స్టేషన్ కూడా చూసాం కదా ఇక్కడ ఒక ఇది ఉంది అంటే లైక్ ఇది ఒక హార్స్ రైడింగ్ లాగా ఉంది దీన్ని మేరీ గ్రౌండ్ అంటారనమాట ఈ మేరీ గ్రౌండ్ లో కూడా ఇక్కడ పిల్లలందరూ చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడ హార్స్ రైడింగ్ చేసి అంటే హార్స్ మీద కూర్చొని రైడింగ్ చేస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లలు చిన్నపిల్లలకి మాత్రం ఇది చాలా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే అండ్ చూడొచ్చు వాళ్ళ పేరెంట్స్ యా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు వాళ్ళ పేరెంట్ అలాగే వాళ్ళ చైల్డ్ అంటే వాళ్ళ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి అంటే సపోర్టివ్గా తను కింద పడకుండా భయపడతారేమో అనే ఇదిలో కూడా తను కింద పడకుండా సపోర్టివ్గా వాళ్ళ పేరెంట్ కూడా పక్కనే నిల్చొని ఉండటం కూడా చూడొచ్చు ఆ విజువల్స్లో అన్నీ చూడొచ్చు మనం యా చాలా బాగుంది చాలా చాలా నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీరైతే తప్పకుండా కూడా ఇక్కడికి వచ్చి వస్తే మాత్రం తప్పకుండా మీరు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు మస్ట్గా ఇది ఒక సమ్మర్ డెస్టినేషన్ అయితే అని అయితే కూడా చెప్పొచ్చు అంటే అండర్ వాటర్ టన్నెల్తో పాటు బయట కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లే స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటితో పాటు కూడా అంటే ఇక్కడ లైక్ చూసారు కదా ఇందాక మీకు చూపించాం కదా ఇది ఒక హార్స్ రైడింగ్ మేరీ గ్రౌండ్ అంటారనమాట దీన్ని యా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు యా రైట్ మనం చూసాం కదా ఇందాక అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిట్ నుంచి అక్కడ నుంచి బయటకు వస్తే ఇదంతా కూడా షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి అలాగే ఆడవాళ్ళ కోసం బ్యాంగిల్ స్టోర్ అలాగే శారీస్ డ్రెస్సింగ్ అలాంటి షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి అలాగే పిల్లల కోసం కూడా ఆట వస్తువులు కూడా ఉన్నాయి అంటే ఆటలు ఆడుకోవడానికి అవి ఉన్నాయి అలాగే ప్లే స్టేషన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కేవలం అండర్ వాటర్ టన్నెల్ ఫిషరీసే కాదు ఎక్వైరియంసే కాదు కాకుండా కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కెమెరామెన్ శ్రీనుబాబుతో శ్రావణి వనిత టీవీ కూకట్పల్లి